మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రబీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మొక్కజొన్నను రైతులు సాగు చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కత్తెర పురుగు పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. పైరు తొలి దశ నుండే ఈ పురుగు ఉనికి కనిపిస్తుంది, కనుక దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్. తెలుగు రాష్ట్రాల్లో రబీలో అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కాండం తొలిచే పురుగు. కాని గత రెండేళ్లుగా ఈ పురుగు కంటే కత్తెర పురుగు ప్రమాదకారిగా మారింది. దీని ఉధృతి పెరిగితే పంటపై ఆశలు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. అందువల్ల పంట ప్రారంభం నుండి ఈ పురుగుపై రైతులు నిఘా ఉంచాలి. తొలి దశ నుండే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ పురుగు నివారణ సులభం అని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు మొక్కజొన్న అనేది కూడా రైతులు విత్తుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచే మనకి కత్తెర పురుగు ఉధృతి అనేది కూడా గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే మనకు తొలి దశలో ఉంది కాబట్టి దాని యొక్క నివారణ కనుక మనకు స్టార్ట్ నుంచి కనుక చేసినట్లయితే చాలా వరకు కూడా మనకు పంట మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ కత్తెర పురుగు అనేది కూడా మనకు ఒక్క తల్లి పురుగు వచ్చేసరికి సుమారుగా ఒక 1500 నుంచి 2000 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సముదాయంలో ఒక 100 గుడ్లు అనేది కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఆకు అడుగు భాగాన మనకు పుదీనా ఈ లార్వాలు వస్తాయో ఆ మొదటి దశ లార్వాలు అనేటి కూడా ముఖ్యంగా మనకు అప్పుడే తొలకరిగా విత్తిన మన మొక్కజొన్న పత్ర హరితాన్ని గోకి తీయడం వల్ల మనకు తెల్లని చారలు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఎదిగిన లార్వాలు కూడా ముఖ్యంగా మనకు ఆకు చివర్లను కూడా తినుకుంటూ రావడం జరుగుతుంది. అప్పుడు ఎదుగుతున్న లార్వాలు కూడా ముఖ్యంగా మనకు సుడిలో వండుకుంటూ ఆ సుడి భాగాన్ని తినడం వల్ల కూడా మనకు అందులో నుంచి విచ్చుకున్న ఆకులు కూడా నిలువ షేప్లో ఉన్న రంధ్రాలు కూడా మనకు కనబడడం జరుగుతుంది. మొత్తం పంట కూడా ఒకసారి చూసినట్లయితే మొత్తం కత్తిరించినట్లుగా కనబడుతుంది. మనము మొదటి దశ నుంచే మనము దీని యొక్క నివారణ అనేది చేపట్టాలి. ఎదిగిన లార్వాలు మనకు అప్పుడే పొదిగిన లార్వాలు కనుక కనబడట్లయితే వెంటనే వేపలో ఉన్న 1500 పీపీఎం 5 ml లీటర్లు లేక వేప గింజల కషాయం మొదట పిచికారి చేసుకోవాలి. అదే కనుక ఇంకా ఉధృతి కనుక కనబడట్లయితే మనకు స్పైనసైడ్ 0.3 ml కానీ లేకపోతే ఎమోమెక్టిన్ బెంజైడ్ 0.4 ml కానీ పిచికారి చేసుకోవాలి. ఈ రెండు మందులు మనం తొలి దశలో చేసుకోవాలి. ఒకవేళ తర్వాత దశలో కనుక ఇంకా ఉధృతి కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకు క్లోరన్ ట్రెన్పోల్ 0.4 ml కానీ లేకపోతే స్పైంటోరమ్ 0.5 ml కానీ లేకపోతే ల్యాంబ్డా సైలోథన్ ప్లస్ థైమిత్ ఎగ్జామ్ 0.5 ml కానీ పిచికారి చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు తొలి దశలో కూడా మనకు పురుగును నివారించవచ్చు. కత్తెర పురుగు చివరి దశ వరకు ఉంటుంది, కాబట్టి కండె దశలో పిచికారీ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొదళ్లలో వేసుకుని అరికట్టాలి. ఈ రెండవ దశ మూడో దశ లార్వాలు కూడా ముఖ్యంగా మనకు విషపెర తయారు ఉండాలి చేసుకుని కూడా మనం ఎకరానికి ఒక 10 kg తవుడు, ఒక 2 kg బెల్లము, ఒక 2-3 లీటర్ల నీటిలో కూడా నైట్ అంతా కూడా ఒక 24 గంటల వరకు దాన్ని మొత్తం పులియనివ్వాలి. తర్వాత ముఖ్యంగా మనకి ఎప్పుడైతే ఉండలు తయారు చేస్తామో దానికంటే ఒక 1/2 గంట ముందు మనకు ఎకరానికి మనకు ఆ మిశ్రమానికి ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు థయోడి కార్బ్ మందులు చేసుకొని ఆ సుడుల్లో వేసుకున్నప్పుడు చాలా వరకు కూడా ఆ సుడుల్లో ఉన్న పురుగు కూడా మనకు అది కూడా తిని చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు గుడ్లు కనుక కనబడినట్లయితే గుడ్లను తినే పరంజి పారాసైట్ అయినా మనకు ట్రైకోగమ్మ పిటియోజమ్ గుడ్లని ఒక ఎకరానికి 50,000 చొప్పున ఒక 10 నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక 4 సార్లు విడుదల చేసుకోవాలి. అదేవిధంగా మనకు శిలీంద్రం ముఖ్యంగా మనకు మెటరైజం శిలీంద్రాన్ని కూడా మనము ఇక్కడ మనకు లీటర్కు 5 గ్రాములు కూడా చేసుకొని కూడా మన పిచికారి చేసుకొని కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక ఎకరానికి కనుక ఒక 10 కిలోలు తోటి మనకు ఇసుక అదేవిధంగా సున్నం అంటే 9% ఇసుక 1% సున్నం తోటి కనుక సుడులలో వేసుకున్నట్లయితే ఈ ఇసుక రాపిడికి కూడా మనకు చాలా వరకు కూడా మనకు ఈ లద్దె పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 నుంచి 60 దశలలో మనం చేయాల్సిన పని ఇది. తర్వాత 65 దశలో వచ్చేసరికి చాలా వరకు మొక్కజొన్న మనకు పూత దశకు వస్తుంది కాబట్టి ఆర్థిక నష్టపరిమితి స్థాయి తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే రైతులు మనకు కూలీలతోటి కనుక ఈ లార్వాలని కనుక వెతికి వాటిని కిరోసిన్ డబ్బాల కిరోసిన్ నీళ్ళల్లో వేసుకున్నట్లయితే చాలా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.